రౌత్ ఐపీఎస్ 2005 బ్యాచ్. ఇప్పుడు ఈవిడ పేరు చెప్తే చాలు ఆర్థిక నేరగాళ్లకు వణుకు పుడుతోంది. ఆమె ఎంటర్ అయిందంటే చాలు వార్ వన్ సైడ్ కావాల్సిందే అంటున్నారు. బ్యాంకుల లొసుగుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలతో అంటకాగి విదేశాలకు చెక్కేసిన వాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది రౌత్. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపీ పెట్టి వజ్రాల వ్యాపారి మెహుల్ చౌస్కీని వెనక్కి రప్పించేందుకు మిషన్ చౌక్సీ డిసైడ్ అయ్యింది. ఈ బిగ్ మిషన్కు శారదా రౌత్ చీఫ్. డొమెనికాకు ఈ 8 మెంబర్ టీం చేరుకుంది. అక్కడే జైల్లో ఉన్న చౌక్సీని తీసుకురావడం ఆ బృందం టార్గెట్. ఇప్పటికే చౌక్సీకి చెందిన అన్ని అభియోగ పత్రాల్ని స్పెషల్ ఫ్లైట్లో ఆ దేశానికి పంపించింది సిబిఐ. 8 మంది సభ్యులతో ఉన్న మిషన్ చౌక్సీకి సిబిఐ ఆఫీసర్ పిఎన్బి బ్యాంక్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న శారదా రౌత్ నేతృత్వం వహిస్తోంది. సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిఆర్పిఎఫ్ సభ్యులు ఇందులో మెయిన్ మెంబర్స్. సిబిఐ బ్యాంకింగ్ మోసాలని విచారించే వింగ్కు ముంబైకి చెందిన శారదా రౌత్ చీఫ్గా వ్యవహరిస్తోంది. ఈ బృందం చోక్సీపై విచారణ జరిగే కోర్టుకు హాజరవుతుంది. ఈ కేసులో డొమినికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సహాయం చేస్తుంది. పక్కా ప్లాన్ స్కెచ్ వేయడంలో శారద ఎక్స్పర్ట్. ఇప్పటికే మెహుల్ చౌస్కీని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుంచింది. బ్యాక్ టు ఇండియా కోసం స్పెషల్ ఫ్లైట్ రెడీ. ఇక్కడికి వచ్చిన వెంటనే ఢిల్లీలో చౌక్సీని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు టీం పూర్తిగా సిద్ధం. ఇంతకీ ఆ చౌక్సీని వలేసి పట్టుకున్న లెక్కలేంటి? థ్రిల్లర్ మూవీని తలపించే ఈ చౌక్సీ ఎపిసోడ్లో వలేసి పట్టుకున్న ప్రియురాలి పాత్రని ఎవరు పోషించారు? మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్న కథనాల్లో నిజానిజాలేంటి? 3 చౌక్సీ డొమెనికాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి క్యూబాకు చెక్కేయాలని ప్లాన్ వేశాడు. ఎందుకంటే ఇక్కడే అసలు కిటుకు దాగుంది. భారత్తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని ఆ దేశానికి చెక్కేయాలని చూశాడు చౌక్సీ. తన ప్రియురాలి మోదులో అడ్డంగా బుక్ అయ్యాడు. ఇక ఇదే చౌక్సీ విషయానికొస్తే నకిలీ పత్రాలు పిఎన్బి అధికారులతో కుమ్ముక్కై 13,500 కోట్లు కొల్లగొట్టిన కేసులో డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, అతని మేనమామ మెహుల్ చౌక్సీ నిందితులుగా ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద స్కామ్ ఇదే. చౌక్సీ అంటిగ్వాకు పారిపోయాడు. అతను ఆ దేశపు పౌరసత్వమే లేని చౌక్సీని నేరుగా అప్పగించే వీలుందంటూ అంటిగ్వా ప్రకటించింది. చౌక్సీ ఇండియన్ పౌరుడు కాదని, చట్టబద్ధంగా తరలించలేరంటున్నారు అతని తరఫు లాయర్. అయితే నిన్నటిదాకా ఫుల్ జోష్ మీదున్న మెహుల్ చౌక్సీ పెదవుల మీద నవ్వు మాయమైపోయింది. ఎందుకంటే మిషన్ చౌక్సీ చీఫ్ శారదా రౌత్ పేరు వినేసరికల్లా అతనిలో దడ మొదలైందన్నది అంతర్జాతీయ మీడియా అన్నమాట. ఎంతైనా ఆవిడ శారదా రౌత్ మజాక కాదు. ఇదంతా ఓకే, మరి మన దేశంలో ఉన్న బ్యాంకుల్ని కొల్లగొట్టిన మోసగాళ్ల వ్యవహారం గురించి ఈ శారదా రౌత్ పాత్ర ఏమీ లేదా? ఎంతమందిని బుక్ చేయగలిగింది? ఆవిడకి ఏ పాటి స్వేచ్ఛనిచ్చారు? మన తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక నేరగాళ్లను తీసుకెళ్లి బుక్ చేసే వ్యవహారంలో ఆమె ఏమన్నా చేయగలిగిందా? ఈ వివరాలు ఆసక్తికరం. సిబిఐ అంటేనే లోగుట్టు. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఉన్న పంజరపు చిలక వ్యవహారం అది. మరి ఇటువంటి నేపథ్యంలో ఇంతటి పేరున్న వ్యక్తి ఇక్కడ ఏం చేయగలదన్న విషయమే లెక్కల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. పోన్లే, కనీసం చౌక్సీని పట్టుకుని తిరిగి దేశానికి తీసుకురాగలిగితే అదే గొప్ప. వెయిట్ అండ్ వాచ్.